స్పెషాలిటీ హాస్పిటల్స్ డాక్టర్ హారిక భీమా కాన్పులు మరియు గర్భకోశ వ్యాధుల శస్త్రచికిత్స నిపుణురాలు మా ప్రత్యేకతలు సంతానం కొరకు అత్యాధునిక పద్ధతి ద్వారా ప్రత్యేక చికిత్స నొప్పి లేకుండా సులభమైన సాధారణ కాన్పులు సురక్షిత పద్ధతిలో సిజేరియన్ ఆపరేషన్లు అతి తక్కువ ఖర్చుతో అన్ని రకాల లాప్రోస్కోపిక్ ఆపరేషన్లు హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేసులు 24 గంటలు చూడబడును డాక్టర్ పి హరికృష్ణ జనరల్ ఫిజిషియన్ మరియు షుగర్ వ్యాధి వైద్య నిపుణులు గారి వైద్య సేవలు అన్ని వేళలా అందుబాటులో ఎన్ఎల్ స్పెషాలిటీ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశం కార్యక్రమంలో పాల్గొన్న జెడ్పీటీసీ కట్ట జ్యోతి ఎంపీపీ కురుగండ్ల ధనలక్ష్మి ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశ కార్యక్రమంలో జెడ్పీటీసీ కట్ట జ్యోతి ఎంపీపీ కురుగండ్ల ధనలక్ష్మి పాల్గొన్నారు అనంతరం సమావేశంలో అధికారులతో పలు సమస్యలు చర్చించిన ఎంపీపీ ధనలక్ష్మి మాట్లాడుతూ నాడు నేడు కార్యక్రమంతో పాఠశాలల అభివృద్ధి చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని రాష్ట్రంలోని ప్రజలు విద్య వైద్యానికి అనేక ఇబ్బందులు పడే పరిస్థితిలో నుంచి కార్పొరేట్ విద్యకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తయారు చేసి పేద ప్రజలకు విద్యను వైద్యాన్ని చేరువ చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదే అని ఆమె తెలియజేశారు పడుతూ ఉన్నాయి కాబట్టి ఈ వర్క్స్ని కూడా ఇదో ఈ ఫైనాన్షియల్ స్టార్ కంప్లీట్ చేస్తాము ఈ 14 లక్షల్లో ముఖ్యంగా చౌట హరిష్ణవాడ గొడ్డుగ్రోహ హరిష్ణవాడ రాసలవారి కండిగా రామరత్నం పండ్లూరు స్నేహపూర్ ఎస్ఎస్టీ కానీ గొర్రపల్లి గుంట కుప్పరగుంట ఈ విలేజెస్లో ఆల్రెడీ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి ఓఎస్ఆర్స్ అయితేనేమి అలాగే ఎక్స్టెన్షన్స్ అయితేనేమి ఇవన్నీ కూడా వర్క్స్ జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా ఈ ఫైనాన్షియల్లో కంప్లీట్ చేసి అందరికి కూడా డ్రింకింగ్ వాటర్ ఇచ్చేస్తాము తర్వాత కమ్యూనిటీ స్వచ్ఛ భారత్ మిషన్ ఫేస్ల కింద ఇది కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్సెస్ అని ప్రతి సచివాలయంలో కూడా ఒక 3 లక్షల రూపాయలు టాయిలెట్ మంజూరు చేయడం జరిగింది సో ఇందులో ప్రతి 11 సచివాలయాలు ఉన్నాయి మనకి 11 సచివాలయాలు ఇప్పటివరకైతే 4 కంప్లీట్ చేశాము మిగిలిన 7లో 2 ఏమో మున్సిపాలిటీలో మధ్యనందువల్ల అవి చేయము మిగతా ఈ 4 కూడా మనకి ఇంకా స్టార్ట్ అవ్వలేదు వీటిని స్టార్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది మన దగ్గర అయితే సచివాలయాలు ఆల్మోస్ట్ అన్నీ కూడా స్టార్ట్ అయిపోయాయి సో ప్రతి సచివాలయానికి కూడా ఒక టాయిలెట్ 4 లక్షల రూపాయలు సాంక్షన్ ఉంది అందులో ఇప్పుడు మనకి అన్నపేట కాపులూరు మేనకూరు పుదూరు కూచివాడ ఈ సచివాలయాలు ఇంకా కూడా టాయిలెట్స్ స్టార్ట్ చేయాలి మేనకూరు రీసెంట్గా స్టార్ట్ చేస్తాము ద్వారా రాష్ట్ర భవిష్యత్తు మార్చే పథకాన్ని మన జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు అని చెప్పి విద్య కానీ వైద్యులు కానీ సమూలమైన మార్పులు తీసుకొస్తున్నారు తద్వారా పేదలు అనేవాళ్ళు వాళ్ళు ఎక్కువగా విద్యకి వైద్యానికి డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టడం జరిగింది జరుగుతూ ఉండేది ఇప్పుడు అవసరం లేదు ఇప్పుడైతే గవర్నమెంట్ స్కూల్లో కానీ కాలేజీల్లో కానీ ఎంతటి ఉన్నతమైన పరిస్థితుల్లో మంచి విద్యను అందిస్తున్నారు తద్వారా ఉచితంగా పిల్లలు విద్యను చదువుకోవడంతో పాటు వాళ్ళకి ఇస్తున్న సదుపాయాలు ఏదైనా కార్పొరేట్ స్కూల్కి వెళ్తున్న పిల్లల కన్నా మించిన వసతులు మించిన అన్ని క్వాలిటీతో క్వాలిటీ ఉండే స్కూల్ యూనిఫామ్స్ కానీ షూస్ కానీ బుక్స్ కానీ టెక్స్ట్ బుక్స్ కానీ అన్ని స్కూల్ బ్యాగ్స్ కానీ స్కూల్ ఉపయోగమైతే వాళ్ళకి జగనన్న కానుకగా వాళ్ళకి ఇచ్చి స్కూల్లో చదివించే అవకాశాన్ని కల్పిస్తున్నారు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఉపయోగించుకోవాలి అదేవిధంగా హాస్టల్ వసతులు ఉన్నాయి ఎవరన్నా అనాథ పిల్లలున్నా లేకపోతే స్కూల్కి రెగ్యులర్గా పంపించే తల్లిదండ్రులకు ఇబ్బందులు ఉండే హాస్టల్లో అయితే పంపాలనుకున్నా కానీ మంచి హాస్టల్ వసతులు ఉన్నాయి ఈ అవకాశాలను ఉపయోగించుకొని పిల్లలకి మంచి భవిష్యత్తు విషయం ఇచ్చే విధంగా తల్లిదండ్రులతో పాటు ప్రజాప్రతినిధులు కూడా శ్రద్ధ తీసుకొని వాళ్ళని చేర్పించి స్కూళ్ళను మంచిగా చేర్పించాలని కోరుకుంటా ఉన్నాం అదేవిధంగా నాడు నేడు బిల్డింగ్స్ కూడా 2 ఎంఏఓ ఎంఏఓ గారు కూడా ఛాన్స్ తీసుకోవడం జరుగుతుంది కాబట్టి నాడు నేడు బిల్డింగ్లు త్వరగా కట్టేటట్టు చేసి అక్షర బిల్డింగ్స్ బాత్రూమ్స్ వాళ్ళకి చూస్తా అంటే కార్పొరేట్ స్కూల్స్ కన్నా మించిన స్కూల్స్ మన గవర్నమెంట్ స్కూల్స్ ఈరోజు ప్రతి ఒక్క ఊళ్ళోనూ ఉన్నాయి ఉన్నత పాఠశాల అయితేమి ఎలిమెంటరీ స్కూల్ అయితేమి వాళ్ళకి ఆ బిల్డింగ్స్ కూడా ఇంకా త్వరగా పూర్తయితే మంచి సదుపాయాలతో పిల్లలు చదువుకునే అవకాశం ఉంటుంది ఆ
విధంగా మీరందరూ కూడా త్వరగా బిల్డింగ్స్ కంప్లీట్ అయ్యేటట్టు చూడాలని కోరుకుంటా ఉన్నాం. NL Speciality Hospitals Orthopedic విభాగం నందు అపార అనుభవం గల వైద్యులు డాక్టర్ డి మహేంద్రనాథ్ రెడ్డి గారు మరియు డాక్టర్ వై సందేశ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో యాక్సిడెంట్ కేసులు, ఎమర్జెన్సీ మరియు ఆర్థో కేసులు 24 గంటలు చూడబడును. కీళ్లవాతము, మెడ మరియు నడుము నొప్పులకు ప్రత్యేక చికిత్స, మోకాళ్లు, తుంటి మార్పిడి, క్లిష్టమైన ఫ్రాక్చర్ కేసులు, కీ హోల్ ఆపరేషన్లు చేయబడును. NL Speciality Hospitals PVR కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు